రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ బాలనరసింహులు అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా పంటలు పండించడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బాలనరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేసిందే లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కోసం సంక్షేమ పథకాలు తీసుకురావడంతో పాటు గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు.